స్వార్థం లేదా సెల్ఫిష్, ఈ పదం వినగానే మొట్టమొదటిగా మీ మైండ్లోకి ఏం వస్తుంది? వారి ప్రయోజనాల కోసం తరచూ ఇతరుల్ని మోసం చేసే ఒక మనిషి యొక్క ఫోటో మన మెదడులో తిరుగుతూ ఉంటుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఒక కరెక్ట్ అయిన పద్ధతిలో సెల్ఫిష్గా అంటే స్వార్థపరులుగా మారటం వల్ల మనం మన జీవితంలో ఎంతో సాధించవచ్చు. అది కూడా ఎవరిని మోసం చేయకుండా మరియు ఎవరిని నష్టపరచకుండా. నమస్తే ఫ్రెండ్స్, తెలుగు రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం దాదాపుగా జీవితంలో సక్సెస్ఫుల్ అయిన ప్రతి వ్యక్తిలో ఉండే ఒక కామన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు గనక ఈ ఒక్క క్వాలిటీని మీలో కూడా డెవలప్ చేసుకోగలిగితే, దీన్ని నమ్మండి, తెలుసో తెలియకో మీ జీవితంలో మిమ్మల్ని బాధకు, నిరాశకు మరియు విచారానికి గురి చేసే అనవసరమైన పరిస్థితుల నుండి మీరు బయటపడవచ్చు. మనం మాట్లాడుకునే ఆ అద్భుతమైన క్వాలిటీ పేరు స్వార్థం, సెల్ఫిష్నెస్. ఈ స్వార్థం ఎందుకు ఉండాలి? ఉంటే ఎంత ఉండాలి? దీనివల్ల మన జీవితంలో ఏం సాధించగలుగుతాం? ఈ వివరాలన్నీ ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎప్పట్లాగానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. నిజంగా మనలో స్వార్థం అనేది ఉండాలా? ఒకవేళ ఉంటే అది ఏ విధంగా ఉండాలి? ఆ స్వార్థానికి హద్దులు అనేవి ఉండాలా? తరచుగా వారి వారి ప్రయోజనాల కోసం ఇతరుల్ని మోసం చేసేవారిని మనం సెల్ఫిష్ లేదా స్వార్థపరులు అంటాం. కానీ మీకు ఒక విషయం తెలుసా? మిమ్మల్ని తప్పుడు దారి పట్టించేందుకు మీ చుట్టుపక్కలే చాలామంది మనుషులు కాసుకుని ఉంటారని. అయితే నేను ఒక్క విషయం చెబుతా, ఏ మనిషికైతే జీవితంలో మారి మంచి మనిషిగా అవ్వాలనుకుంటాడో అలాంటి వారిని వారి చుట్టుపక్కల ఉండే కొంతమంది మారనివ్వరు. ఇలా చేయటం వెనక రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, మీరు మంచిగా మారితే మీరెక్కడ బాగుపడిపోతారో వాడు మీకంటే ఎక్కడ తక్కువైపోతాడో అని భయం. రెండవది, ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే, చాలామంది వారి అవసరాల కోసం మనతో మంచిగా మాట్లాడుతూ ఫ్రీగా వారి పనులు చేయించుకుంటారు. పచ్చిగా చెప్పాలంటే వాడుకు దబ్బుతారు. మీరు మంచిగా మారి మీ పనుల్లో బిజీగా ఉంటే వాడు మిమ్మల్ని వాడుకోలేడు. కాబట్టి నాకు తెలుసు మీలో చాలామంది జీవితంలో ఇలాంటివి ఎన్నోసార్లు జరుగుంటాయి. అందుకనే నేను మిమ్మల్ని స్వార్థపరులుగా మారమన్నాను. అంటే దాని అర్థం ఎవరినూ మోసం చేయమని కాదు, బస్ ఒక చిన్న ప్రయత్నం చేయండి. సింపుల్గా నో చెప్పడం నేర్చుకోండి. అవును, మీరు వినేది అక్షరాల నిజం. మీకు అవసరం లేని, ఉపయోగపడని, లాభం రాని పనులకు ఆ పని చేయమన్న వారికి సింపుల్గా నో చెప్పండి. మనుషులకు నువ్వు ఉపయోగపడు, కానీ ఆ మనుషులకు నిన్ను వాడుకునే అవకాశం ఎప్పుడు ఇవ్వద్దు. నిజానికి ఏమవుతుందంటే, ఎదుటి వారి దగ్గర మనం మంచివాళ్ళం అనిపించుకోవాలనో, లేక వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారనో, మొహమాటం చెప్పనో, మనం మనకి ఇష్టం లేని, ఆఖరికి మనకు నష్టాన్ని తెచ్చిపెట్టే పనులకు కూడా ఎస్ అని చెబుతాం. ఆ నష్టం అనేది టైం రూపంలో ఉండవచ్చు, డబ్బు రూపంలో ఉండవచ్చు, లేక మన ఆనందం రూపంలో కూడా ఉండవచ్చు. మీ చుట్టుపక్కల చాలామంది తెలివైన మనుషులు ఉంటారు. వారికి ఒక విషయం క్లియర్గా తెలుసు, అదేంటంటే వారు మీకు ఏదైనా చెబితే మీరు ఖచ్చితంగా నో అనరని. అందుకనే అలాంటి వారు తరచుగా మీ పైన రకరకాల ప్రెజర్స్ పెడతారు. ఇప్పుడు ఈ కండిషన్లో ఏమవుతుందంటే, మీరు వారికి నో చెప్పలేరు మరియు వారు చెప్పిన పనిని మనస్ఫూర్తిగా చేయనులేరు. ఇలా వారి కోసం వీరి కోసం మీ మనసు చంపుకుని పనిచేస్తూ మీ జీవితంలో మీకున్న అసలు లక్ష్యాన్ని మర్చిపోతారు. ఇలాంటి వారి సంతోషం కోసం పనులు చేస్తూ మీ పూర్తి సమయాన్ని, ఎనర్జీని వృధా చేస్తారు. ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూసినట్లయితే వారి క్యారెక్టర్లో ఒకటి చాలా చాలా క్లియర్గా కనపడుతుంది, అదేంటంటే అలాంటి వారు వారి విషయాల పట్ల, వారి నిర్ణయాల పట్ల చాలా క్లియర్గా ఉంటారు. ఎవరినో సంతోష పెట్టడానికి వారు పనిచేయరు. అందుకనే అలాంటి వారి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, అదే టైం. వారిపైన వారు పూర్తిగా ఫోకస్ చేయడానికి కావలసినంత టైం. ఆ టైం నీ దగ్గర కూడా ఉన్నప్పటికీ నువ్వు నీ మొహమాటంతో ఆ టైంని ఎదుటి వారిపై ఫోకస్ చేయడానికి ఉపయోగిస్తావు. వారి పనులు చేయడానికి, వారిని సంతోషంగా ఉంచడానికి ఉపయోగిస్తావు. అదే నీకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఉన్న తేడా. అందుకనే వారు జీవితంలో ఎప్పుడు ముందుకు దూసుకుపోతూనే ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్,
ఇప్పటికైనా మేల్కొండి. అలా చెప్పిన రోజే సక్సెస్ అనే టార్గెట్ని చేరడానికి మీరు మొదటి అడుగు వేసినట్టు. జీవితంలో ఎదగాలంటే మొహమాటాన్ని వదిలేసి అవసరమైన విషయాల్లో స్వార్థంగా ఉండటం నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.